హైదరాబాద్ మెట్రో రైల్లో క్రమంగా రద్దీ పెరుగుతోంది. కరోనా కన్నా ముందు ప్రతిరోజు సుమారుగా 4 లక్షల వరకు ప్రయాణికులు మెట్రోలో ప్రయాణించారు. కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత ఆ సంఖ్య 1 లక్ష నుంచి 1.5 లక్షలకే పరిమితమైంది. ఇది క్రమంగా పెరుగుతూ మళ్లీ 4 లక్షల మార్కు చేరుకుంది. ఇక మెట్రో సూపర్ సేవర్ కార్డు ప్రవేశపెట్టడంతో సెలవు రోజుల్లోనూ రద్దీ కొనసాగుతోంది. మెట్రో రద్దీపై మరింత సమాచారం మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. హైదరాబాద్ మెట్రో రైల్లో క్రమక్రమంగా ప్రయాణికుల సంఖ్య పెరుగుతుంది. గతంలో కోవిడ్ కంటే ముందు 4 లక్షల వరకు ప్రయాణికులు డైలీ యావరేజ్గా ప్రయాణించారు. మళ్ళీ ఇప్పుడు 4 లక్షల వరకు ప్రయాణిస్తున్నట్టుగా మనకు అధికారులు చెప్తున్నారు. కోవిడ్ తర్వాత కోవిడ్ సమయంలో మాత్రం చాలా తక్కువ మంది ప్రయాణించారు. కేవలం 2 లక్షల వరకే 2020 మే జూన్ ఎప్పుడైతే కరోనా తర్వాత ఫస్ట్ వేవ్ తర్వాత మెట్రో రైలు స్టార్ట్ అయిందో అప్పుడు కేవలం 2 లక్షల వరకు 1.5 నుంచి 2 లక్షల మంది వరకే ప్రయాణించారు. కానీ ఇప్పుడు క్రమేణా మళ్ళీ ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నతో మెట్రో రైలు గత పూర్వ వైభవాన్ని సంతరించుకుందని చెప్పుకోవచ్చు. గతంలో ఎంతమంది అయితే ప్రయాణించారో అంతమంది వరకు సుమారుగా మళ్ళీ 4 లక్షల వరకు ప్రయాణిస్తున్నట్టుగా మనకు అధికారులు చెప్తున్నారు. మనం చూడవచ్చు ఇప్పుడు అమీర్పేట్ మెట్రో స్టేషన్లో ఉన్నాం. అమీర్పేట్ మెట్రో స్టేషన్ అయితే ఇక్కడ నాగోల్ నుంచి తర్వాత నాగోల్ నుంచి రాయదుర్గు అట్లాగే మియాపూర్ నుంచి ఎల్బీ నగరు జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ ఈ మొత్తం 3 కారిడార్లు ఉంటాయి. ఈ 3 కారిడార్లలో కూడా చాలా ఎక్కువ మంది ప్రయాణికులు చేస్తున్నారు. గతంలో ప్రయాణించిన వారి కంటే చాలా ఎక్కువ మంది ప్రయాణిస్తున్నట్టుగా మనకు అధికారులు చెప్తున్నారు. విజువల్స్లో కూడా చూడొచ్చు ప్రతి సమయం అమీర్పేట్ మెట్రో స్టేషన్ అయితే ఇంటర్చేంజ్ స్టేషన్. ఇక్కడ ఎల్బీ నగర్ వెళ్లేందుకు కానీ అట్లాగే నాగోల్ వెళ్లేందుకు అట్లాగే ఈ హైటెక్ సిటీకి ఈ ప్రాంతానికి వెళ్లేందుకు ఇది జంక్షన్ కాబట్టి ఇటు ఐటీ కారిడార్ ఐటీ ఉద్యోగులు కూడా ఐటీ ఇప్పుడిప్పుడే మళ్ళీ ఐటీ ఉద్యోగులంతా కూడా ఆఫీసులకు కార్యాలయాలకు వెళ్తున్న సందర్భంగా చాలా ఎక్కువ మంది ప్రయాణికులు వెళ్తున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. మనకు దీన్ని బట్టి మెట్రో అధికారులు కూడా చెప్తున్నారు. సో చూడాలి ఇప్పటి వరకు మరి రాన్న రోజుల్లో ఇంకా మెట్రోలో ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని చెప్పి చెప్తున్నారు. సుమారు 5 లక్షల ప్రయాణికుల వరకు మెట్రోలో ప్రయాణించే అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేశాం. అయితే అక్కడక్కడ పీక్ అవర్లు అయితే సూపర్ సేవర్ కార్డు తీసుకొచ్చారు. ఇప్పటి వరకు సుమారుగా 50,000 వరకు సూపర్ సేవర్ కార్డులు కూడా తీసుకొచ్చాం. అది సెకండ్ సాటర్డే అండ్ సండేస్లో దీనికోసం ప్రత్యేకమైన కార్డు తీసుకొచ్చి 59 రూపాయల రీఛార్జ్తో మెట్రోలో హైదరాబాద్ అంతా కూడా ఒక రోజు ప్రయాణించేందుకు ఏర్పాటు చేశారు. దానిలో సుమారు 50,000 వరకు ఇప్పటి వరకు కార్డులు తీసుకున్నట్టుగా మనకు అధికారులు చెప్తున్నారు. సో ఈ సమయంలో అంటే ఎక్కడైతే పీక్గా వచ్చే సమయంలో ఎక్కడైతే ఫంక్షన్ ఆ రోజు ఎక్కువ మంది ప్రయాణిస్తున్నారు ఆ రోజు కూడా చాలా ఎక్కువ మంది ప్రయాణిస్తున్నట్టుగా మనకు అధికారులు చెప్తున్నారు. సుమారుగా ఇది రాన్న రోజుల్లో ఇంకా మొత్తం 5 లక్షల వరకు ప్రయాణికులు ప్రయాణించే అవకాశం ఉంటుంది. గతంలో కరోనా కంటే ముందు ఎంతమంది అయితే ప్రయాణించారో అంతమంది వరకు ప్రయాణించే అవకాశం ఉన్నట్టుగా దీనికి కోసం ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్టుగా మెట్రో అధికారులు చెప్తున్నారు. అవసరమైతే ఇంకా రాన్న రోజుల్లో ప్రత్యేకమైన పథకాలను కూడా తీసుకొచ్చి స్కీమ్స్ను కూడా తీసుకొచ్చి ప్రయాణికులను అట్రాక్ట్ చేసేందుకు ఏర్పాటు చేస్తున్నట్టుగా చెప్తున్నారు.